వందనాలు దయ సేవకులకి నా వందనాలు కూడిన మీ అందరికి నా వందనములు చెల్లిస్తున్నాను. మరి దేవాది దేవుడు తన కృపలో తన ఆశ్చర్యమైనటువంటి ప్రేమ చేత ఇంతవరకు మరి నూతనటువంటి వధువులుగా 2000 మరి జూన్ 20, 2020న మరి మమ్మల్ని ఇద్దరిని దేవుడు అంతగానో ఆయన చిత్త ప్రకారం జతపరిచారు. మరి దేవుడు నేనైతే నా తల్లిదండ్రులు అమ్మమ్మ చేసిన ప్రార్థన ఇంతమంది సేవకులైనటువంటి అత్తయ్య గారు మామయ్య గారి ప్రార్థన మరి మా జీవితాల్లో నిజంగా దేవుడు కార్యము ఘనముగా జరిగించాడు. మరి గడిచినటువంటి సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆయన ఎంతగానో సంవత్సరంలో జరుగుచుండగంట ఆయన కార్యములు మన ఎల్ల నూతన పరిస్థితులను వాక్యం సెలవిస్తుంది. నిజమే దేవుడు సంవత్సరంను దయాకిరీటం మాకు ధరింప చేసి 128వ కీర్తన ఈరోజు చదివినప్పుడు నిజమే నేను చాలాసార్లు ఆ కీర్తన చదువుతూ ఉంటాను. దేవుడు నిజంగా ఆ కీర్తన మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంది. మరి దేవుడు మరి మంచి కుటుంబం దేవుడు నాకు చూపించినప్పుడు ఆ కుటుంబం అయినా నాకు కావాలి అన్నప్పుడు నిజంగా దేవుడు దైవ శాఖల కుటుంబం ఇస్తారని ఎప్పుడు మా అమ్మమ్మ ప్రార్థన చేస్తుండేది. సంఘంలో అందరూ అనేవారు సేవకుల కుటుంబానికి వెళ్తామని. నిజమే అది దేవాని చిత్తం జరగాలి. ఎందుకని చిన్నప్పటి నుంచి నేను సేవ చేస్తానని చెప్పేదాన్ని ఎవరు అడిగినా. అయితే అలాంటిది మా దేవ నా చిత్తంలో నా జీవితంలో నువ్వు చెయ్యన్నప్పుడు అద్భుతంగా మరి ఒకే డిసెంబర్లో అద్భుతంగా మరి మా వివాహము సేవకులు రావడం అప్పుడప్పుడు చూడడం మరి అన్నీ మా జీవితాల్లో వివాహం జరగడం ఎంతో మరి నిజం దేవుని కాదు ఎదురు చూశాను. మరి దేవుడు చేశాడు మంచి కుటుంబం నా జీవితంలో. మరి మా అత్త మామయ్య గారు మగతి గారు ముఖ్యంగా నా భర్త గారు అలాగే ఆడపడుచులు అత్తయ్య గారు అమ్మ నాన్న కన్నా మరి నిజంగా అంత బాగా చూస్తూ నా జీవితంలో ఎప్పుడు కాపాడం కానీ వారు నన్ను ఏ మాట అన్నం కానీ లేదు. అమ్మాయిలు కూడా నేను మర్చిపోయినంతగా ఉన్నాను. నిజంగా నాన్న చాలాసార్లు ఫోన్ చేసి మిమ్మల్ని మర్చిపోయావమ్మా అంటే అంటున్నాడు. నా తమ్ముడిలాగే తను నా చెల్లెళ్ళలోకి వెళ్ళు అమ్మలా అన్నలాగా నన్ను చూస్తూ అసలు ఏ విషయంలోనూ లోటు లేకుండా నా దేవుడు నా జీవితంలో మంచి కుటుంబం ఇస్తాడు రెప్పగా నాకు సాదృశ్యం చూపించిన అలాగే జరిగింది. దేవుడు ఎంతో ప్రేమ గల కుటుంబాన్ని పంపించి వారి ప్రార్థనలు మా జీవితంలో ఎంతో సఫలం చేస్తూ మా యొక్క జీవితంలో ఇంకా దేవుడు మరి ప్రతీది గర్భఫల విషయమే కానీ ఏది కూడా ఉద్యోగాలను ఆయన ఇవ్వబోతున్నాడని మేము విశ్వాసంతో ముందుకు సాగుతున్నాం. మరి ఎంతో మన సమయంలో తనకు బాగోలేనప్పుడు ఆ ఎక్కువ సమయంలో మరి ఎంత మంచి సాక్ష్యం ఉంటే ఆ రోజు ఎంతో బలహీన అయిపోయినప్పుడు దేవుడు మరి ఎంతనే ముట్టాడు బాగు చేసి రూపురి కూపురి ఆడట్లేదు అన్నప్పుడు ఆ తర్వాత రోజు నాకు కూడా బాగాలేదు జ్యోతి ఎంగేజ్మెంట్ అయినప్పుడు దేవుడు కానీ నన్ను విడిచిపెట్టలేదు అంతని వాక్యంతో మాట్లాడి నేను మరణ ఛాలెంజ్ నేను బ్రతికిస్తాన్నాడు. నాకైతే ఊపిరి ఆడట్లేదు ఆ రోజు దేవుడు నన్ను బ్రతికించాడు. ఎన్నోసార్లు సేవకులతో ప్రార్థన చేయించుకుని మామయ్య గారు ఇది పరిస్థితి అయినప్పుడు నాకు ప్రార్థన చేయగానే ఎన్నోసార్లు దేవుడు వెంటనే వితిన్ సెకండ్లో స్వస్థ తీర్చాడు. మరి ఎంతో మంచి ఫ్యామిలీతో నన్ను దేవుడు నా కుటుంబం ఇచ్చి ఇదిగో ప్రతి విషయంలో నన్ను ఆదరిస్తూ ప్రేమిస్తూ ఇలా నడిపించిన కుటుంబాన్ని దేవుడు ఇంకా ఆశీర్వించాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మరి మా మరిది గారి విషయంలోనూ మా ఆడపడుచుల వివాహాల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మా అందరి విషయంలో దేవుడు త్వరలోనే ఘనమైన కార్యాలు జరగాలని పరిచర్య కొరకు చేయమని మరి ఒక సంవత్సరం మరలా మన అందరం ఇలాగ సంతోషించే కృప దేవుడు కలుగు చేయమని వచ్చినటువంటి అమ్మ నాన్నలకు కూడా నా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక అమ్మే.